హలో 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 ఎవరండి ఫోన్ చేశారు? సార్, అది అహం బ్రహ్మాస్మి శ్యామలా సార్. అవునండి. అది మీరు పెడుతున్నారు కానీ ఎందుకు సార్ అవి అటు పెట్టారు? మీరు ఏదో పెట్టి పెట్టిన రూమ్ ముస్లిమ్స్ గురించి తిరుమల వాళ్ళు ఎందుకు వేయది, కడప మతానికి ఎందుకు వేయది? అసలు మీరు దేని ఏ వీడియో గురించి మాట్లాడుతున్నారు చెప్పండి. ఏదో ఒకటి చూశాను ఇప్పుడు గంట ముందు. వీడియో చెప్పండి. అది వీడియో ఏదో గుర్తులే సార్, చూసి గంట చెప్తాను మళ్ళీ. అది చూస్తే అది వాళ్ళని ఎంత కించపరిచే విధంగా ఉన్నాయంటే, మీ మాటలు ఒక ముస్లిమ్స్ హిందూ గుడికి వచ్చాయంటే మనం ఆనందపడాలి కానీ ఈ విధంగా వాళ్ళు చికెన్ తింటారు, మటన్ తింటారు, నోరు కడుకోరు, గుడ్డ కడుకోరు, వాళ్ళకు కుదిస్తారు, ఉడుకు పెట్టేసినట్టు వాళ్ళు కన్నా వింటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. పద్ధతి కాదు అది. మాకేం ఇబ్బంది లేదు, మేము అన్నిటికీ రెడీ అయ్యే పెట్టాం వీడియో. మాటతోటి ఎవడు ఉండక అక్కడ నువ్వు పెట్టు, ఏదన్నా 10 మందికి నచ్చేట్టు పెట్టాలా. అట్ట నీ ఇష్టాజాన కొద్దీ అందరిని గెలుపుకుంటూ వస్తున్నావు నువ్వు. అవని ఏదో పెద్ద పుడంగినట్టు ఏమన్నా పద్ధతులు అవి? ఎందుకు గెలిపిందని ఒక్కదాని విమర్శిస్తున్నాడు అంటే నీదొక్కటి పెద్ద నిజాయితీ? నువ్వు చెప్పేది వేదమా? నువ్వు చెప్పేది వినాలా అందరూ? నేనేం చెప్పడం లేదు కదా, పక్కన మనోభావాలు వానికి ఉంటాయి, ఈవెని కొద్దీ వాడు ఉంటాడు. వాళ్ళు చెప్పుకోవాలి కానీ వేదాలు తప్పు, ఉపనిషత్తులు తప్పు, మా ఇష్టం వచ్చినట్టు చెప్తామంటే మేము ఉండం, ఇంక మేము సైలెంట్ గా ఉండం. సార్ వేదాలు ఉపనిషత్తులు రాసింది ఎవరు? వేదాలు ఉపనిషత్తులు ఎవరు రాశారని అడిగారంటే, అసలు మీరు హిందువులే కాదు, అవి సాక్షాత్తు నుంచి వచ్చాయి. నాకు తెలుసు నీకు తెలిసి, నీకు ఇంకో ప్రశ్న వచ్చింది దాని తర్వాత. అందుకు అడిగేది ఎవరు రాసింది? సాక్షాత్తు పరబ్రహ్మ ఇచ్చాడు, ఎవరు రాయలే, మనుషులు ఎవరు రాయలే, అవి అపౌరుషేయదు. భగవద్గీత ఎవరు రాసినారు? భగవద్గీత ఎవరు? భగవద్గీత రికార్డు చేశారంతే, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అంతే. చెప్పాడు, అది రాసింది ఎవరు? ఒరే రాసింది ఎవరు అంటే మీకేమో తెలివింది అసలు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించాడు అంటే. ఉపదేశించినప్పుడు నువ్వు నేను వినలేదు కదా? అవును, అది రాసింది వ్యాస భగవానుడు ఆయన గ్రంథం. నేను అదే చెప్పేది. అవును, కరెక్ట్ మాట్లాడినప్పుడు విను, ప్రశ్న వేసినప్పుడు నాకు సమాధానం చెప్పాలా. నువ్వు చెప్పేది వేదాలు ఎవరు రాశారు? కాదు, వేదాలు ఎవరు రాశారు నువ్వు చెప్పు. భగవద్గీత రాసిన ఆయనే రాసినాడు, ముందు అది రాసినాడు భగవద్గీత. వేదాలు వ్యాస మహర్షి వేదాలు రాశాడా? అన్ని అయితే లొడపెట్టి పెట్టినది, అందరినీ మట కుడిపించింది అయితే. మీరు అవి రాసి అవి మంచివైతే, అవి మంచివైతే మళ్ళా భగవద్గీత ఎందుకు రాయాలా? అవి రాసింది ఆయనే, ఇవి రాసింది ఆయనే, మరి అవి మంచివైనప్పుడు మళ్ళీ భగవద్గీత ఎందుకు రాయాలా? అది తప్పు అని భగవద్గీత చింతన చేసుకొని భగవద్గీత రాసినాడు. భగవద్గీత తప్పులు పడతావు, ముస్లింస్ తప్పులు పడతావు, సాయిబాబును తప్పులు పడతావు. మేము ఎప్పుడు భగవద్గీత తప్పులు పట్ల, భగవద్గీతను విమర్శించే మీలాంటి వాళ్ళకి తప్పు సమాధానం. భగవద్గీతలో ఏముందప్పా? నువ్వు చెప్పు. యాగాల వల్ల గాని, ఘోరమైన ఉగ్ర తపస్సుల వల్ల గాని నేను తెలియబడను, అవన్నీ అధర్మాలు అన్నాడు. ఎక్కడ చెప్పి చెప్పు సార్ శ్లోకం. నేను ఎదురుగా ఉండే చెప్తా, నేను శ్లోకాలు పలాన శ్లోకం పెట్టుకుంటే కాదు, కొన్ని కొన్ని చదివినట్టు గుర్తు పెట్టుకుంటాం. నువ్వు అర్థం చేసుకుందంతా అది నిజమని అందరికి చెప్తే, ఇక్కడ ఎవరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. మేము అన్ని చెప్పేది ఎవరికి ఎందరు చెప్పితే అది పద్ధతి కాదు. నువ్వు ఉప్పు పాత్ర వేస్తారు నీకు. అదే భగవద్గీత నా మామ ఏకం శరణం వ్రజ, అన్ని వదిలేసి నన్ను శరణం పొందమని చెప్పలే? చెప్పలా? నాకు జలంతో, నాకు జలంతో పూజ చేసినా, ఒక పుష్పంతో పూజ చేసినా నేను సంతోషపడతాను. ఓహో, మీరు ఎలా చెప్తారు అది? అది కలిపి తప్పని అంటే అర్థమైతా అండి, ఆయన చెప్పే భావాలు కొన్ని శ్లోకాలు వింటే. మీకు ఇప్పుడు ఏది కల్పితాలు, ఏది నిజాలు నిర్ధారించి దానికి చూసుకుంటూ ఇచ్చినారు అంతేగాని, ఆయన చెప్పినవి కొన్ని కొన్ని ఉన్నాయి నిజం. ఏంటి ఆ నిజాలు ఏందో చెప్పండి. మనకు తెలిసి నిజం మంది అన్ని చెప్పాలంటే అది ఇప్పుడు అది నీ మాదిరి పని పడ్డాను. నేను భగవద్గీతలో సగం నిజాలు సగం అబద్ధాలు ఉన్నాయా?
ఎవరు ఉన్నాయి కొన్ని కల్పిత శ్లోకాలు ఉన్నాయి చెప్పండి చూద్దాం ఏం కల్పితాలు ఉన్నాయి చెప్పండి అవి నేను చదవను ఆయన పరమాత్మ చెప్పినట్టు ఏం శ్లోకాలు ఉన్నాయో అవి నిజం ఉన్నాయి నువ్వు చెప్పినట్టు ఇట్లా అదే ఛానల్లో పెడతావా ముందు చికెన్ తింటారు మటన్ తింటారు నోరు కొడుకోరు సమాధికి కుల్లిపై సమాధికి అది కడతారు ఇసుకత్తు ఇస్తారు ఎందయ్యా నీ పాటలని నువ్వు ఇద్దరు మతాలు లేపేది మీరు నువ్వు ముస్లిం హిందువా త్రైత సిద్ధ నువ్వు త్రైత సిద్ధాంతం కదా నాకు అర్థమైపోయింది త్రైత సిద్ధాంతం కదా నువ్వు ఎవరు నువ్వు అదే ప్రబోధానంద శిష్యుడు కదా నువ్వు నేనా నాకట సిద్ధాంతాలు సిద్ధాంతాలు ఏంటి లేవు చూస్తాంటా ముస్లిం చూస్తా అన్ని చూస్తా కానీ కొన్ని చూసి సంతోషపడతా కొన్ని ఆ మాట చూసినప్పుడు పదవి నాకు వాళ్ళు అది తింటారు ఇది తింటారు శవాలను పూజిస్తారు అవి అనకూడదు మనం ఇంకా అదే ఇంకేమన్నా చెప్పండి శవాలను పూజించే శవాలు పూజిస్తున్నారంట తప్ప మనం అనకూడదు అది వాళ్ళు శవాలు పూజిస్తే తప్పు లేదు కానీ శవాలను పూజిస్తున్నారంటే అది తిట్ట వాళ్ళంటుల్లో మన విగ్రహాలు పూజిస్తారని వాళ్ళు అంటుల్లో నేను కూడా వాళ్ళ సేవలు పూజిస్తున్నారు అంటున్నా దాంట్లో తప్పదు కదా ఇప్పుడు అంటే వాళ్ళు తిడితే నువ్వు ఎక్కడ దాక్కున్నావా అప్పుడు వాళ్ళు తిట్టినప్పుడు పోయి వాళ్ళని అడిగాను నువ్వు మమ్మల్ని అడుగుతున్నావా విగ్రహారాధన చేయకూడదు వాళ్ళు చెప్తే కరెక్టే ఓహో విగ్రహారాధన తప్ప మరి విగ్రహారాధన తప్ప అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు నన్నే శరణు వేడు నాకు పుష్పాలతో పూజ చెయ్యి నాకు జలంతో పూజ చెయ్యి అని ఎందుకు చెప్పాడు కృష్ణుంది అది విగ్రహం అనకూడదు దాన్ని అది ప్రతిరూపం కాబట్టి అది ప్రతిమ అనల్లా సరే ఏదో ఒకటి పుష్పాలతో దేనికి పూజ చేయాలి అభిషేకం చేయాలి చెప్పండి యేసు ప్రభువులు వాళ్ళు విగ్రహారాధన తప్పు అంటారు వాళ్ళు ఏమైనా పూజించారు వాళ్ళు ప్రతిమనే పూజించారు ప్రతిమకు విగ్రహానికి తేడాలు ఉన్నాయి ఏం తేడాలు చెప్పు నువ్వు ప్రతిరూపాన్ని ప్రతిమ అంటారు విగ్రహం అంటే విశిష్టత కూడుకుంది అని విగ్రహం అంటారు అదే గ్రహమే నువ్వు గ్రహమే నేను గ్రహమే ఓహో అంటే నువ్వు విగ్రహం ఉండేది అది దేవాలయంలో ఉండేదాన్ని ఏంది ప్రతిమ విగ్రహం ఏంది దేవాలయంలో ఉండేది అదన్నీ విగ్రహాలే విగ్రహాలేనా అయితే నువ్వు కూడా ప్రతిమలు భగవంతునిగా వచ్చినప్పుడు ఆయన మాత్రమే ప్రతిమ అంటారు ఇప్పుడు సరే ఇప్పుడు భగవద్గీతలో మరి చెప్పిందంత తప్పేనా నాకు జలంతో పూజ చేయమని చెప్పింది అప్పుడు విగ్రహానికి పూజ చేయమన్నట్టే కదా అది కాదు అది ఆయన చెప్పలేదు ఇంకెవరు చెప్పారు ఆ పూజల వల్ల వద్దులే నువ్వు చెప్పిన దానికి ఏదైతే అదే అర్థమవుతుంది కదా పూజల వల్ల గానీ యజ్ఞాల వల్ల గానీ యాగాల వల్ల గానీ నేను తెలియబడను అన్నాడు తెలియబడను అంటే దాని అర్థము నువ్వు ఆత్మ జ్ఞానాన్ని పొందితే నేను ఎవరో తెలుసుకుంటావనే గానీ పూజలు చేయొద్దని చెప్పలేదు ఇంకో దగ్గర ఏం చెప్పాడు తెలుసా ఇంకో దగ్గర ఏం చెప్పాడంటే నువ్వు నీకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి పూజించుకో అగ్నిదేవుణ్ణి పూజించుకో వరుణ దేవుణ్ణి పూజించుకో నీకు ఇష్టం వచ్చిన దేవతల్ని నువ్వు పూజిస్తే వాళ్ళ యొక్క శక్తిని అనుసరించి నిన్ను అనుగ్రహిస్తారు కానీ నువ్వు నన్ను గనక పూజిస్తే నేను నీకు నేరుగా మోక్షాన్ని అనుగ్రహిస్తానని చెప్పాడు అప్పుడు అక్కడ చెప్పాడు నువ్వు చేసే పూజ ప్రతి ఒక్కటి నాకే జరుగుతాయి కానీ నువ్వు చేరావు తను చెప్పాడు చెప్పినాడు ఇంకా ఇప్పుడు మనం శ్రీకృష్ణుడు ఆయన భాగవతం తీసుకుంటే స్వయంగా అక్కడ శ్రీకృష్ణుడు శివలింగాన్ని పూజ చేసినట్టుంది అది మరి మీరు చెప్పేదానికి విరుద్ధం కదా రాధాదేవి అప్పుడు మనకి గౌరీ వ్రతం చేస్తుంది అదేంటది అందులో కూడా విగ్రహారాధన ఉంది కదా అవన్నీ నువ్వు పురాణాలు పట్టుకొని చెప్తావు తప్ప అంటే పురాణాలన్నీ ఉత్తయే ఓహో పురాణాలు పుక్కిటి పురాణాలు అంటే భాగవతం ఇప్పుడు మరి మహాభారతం కూడా వస్తుందేనా అది మహాభారతం కూడా వస్తుందే రామాయణం మహాభారతాలు ఇప్పుడు ఆడ తింటే కాశీ పుల్లం తింటే దాన్ని ఇంత పెట్టి చూపిస్తున్నారు కవులు రాసి దాన్ని అంతే తప్ప ఏంది లేదు అంట్లే ఇప్పుడు వాడు ఇక్కడ చిన్న ఒక చిన్న కుక్కని కొడితే పెద్ద సింహాన్ని కొట్టినట్టుగా కవులు వర్ణించారు అంతే కదా అంతే వర్ణించుకోండి చెప్తానులే వాళ్ళు ఇది చేస్తారు వీళ్ళు ఇటు చేస్తారని అది తక్కువ సారా అనకూడదు ఒకరిని విమర్శించకూడదు మనం నీకు తెలిసే నువ్వు నమ్ము ఇప్పుడు మరి భగవద్గీత భగవద్గీత కూడా మహాభారతంలో కదా మరి ఇదంతా నిజమని నువ్వు ఎట్ట నమ్ముతావు కొద్దిగానే ఉండేది అంత ఏం చెప్పలేనా ఇప్పుడు పత్రంతో నీళ్లతో పూజ అవన్నీ ఓదానికి ఒకటి ఒకటి ఇరికించుకుంటే దాన్ని ఇంత చేసినారు ఎందుకు చేశారంటారు ఇప్పుడు దాన్ని చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన ఆదాయం ఏంటి
వాళ్ళు దానితోనే బతికేది, ఇంకా ఆదాయం ఏముంది? నాలుగు మాటలు చెప్పుకుంటే ఎవరు బతుకుతున్నారు దానితోనే అని అడుగుతున్నా. ఇప్పుడు పూర్వము ప్రతి ఒక్కటి వాళ్ళకు విద్యలు అనేది వాళ్ళకే ఉన్నాయి బ్రాహ్మణులకు. ఓహో, అంటే బ్రాహ్మణులు ఇవి వాళ్ళు భగవద్గీత చదివి వాళ్ళకు తెలుసు ఇవన్నీ మనం చేసే తప్పులని, కానీ వాళ్ళ బతుకు తిరుగు చేయక తప్పదు. ఓహో, వాళ్ళు చెయ్యాలా, 10 మందికి చెప్పాలా. ఓహో, అంటే ఇప్పుడు బ్రాహ్మణులు ఇట్లా భగవద్గీతలో మిగతా పురాణాల్లో ఇలాగ విగ్రహారాధన అనేది ఒకటి కల్పించి రాసేసి వాళ్ళు పొట్ట పోసుకుంటున్నారు మనల్ని మోసం చేసి. అంతే కదా, ఆడ లేడు దేవుడు, గుళ్ళో విగ్రహాన్ని పెట్టి అయ్యో దేవుడు వాళ్ళు చూసినామా, ఇంకోటి గుళ్ళో విగ్రహం పెట్టేప్పుడు దేవునికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, దేవునికి వెళ్ళి ప్రాణం పోతారంట. ఓహో, అది ఎంతవరకు న్యాయం చెప్పు? అది ఉత్తదే అయితే నీకు ఆయప్ప ప్రాణం పోసి నిన్ను భూమి మీద పంపించే ఆయప్పను ఆడ పెట్టి నువ్వు ఆయప్ప ప్రాణ ప్రతిష్ఠ చేస్తావు, అది ఎంతవరకు కరెక్ట్? అది అంటే అదే పంచభూతాల్లో ఉన్న భగవంతుడి శక్తిని అక్కడ పెట్టి పూజిస్తున్నారు కదా, తప్పే ఉంది దాంట్లో? దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాము ఇన్ని రోజులు అని చెప్పి రోజు యాగము యజ్ఞము ఏమేమో చేసి ఏమేమో మంత్రాలు చేసి చేస్తాంటారు, ఆయన ప్రాణం పోసి తోళ్ళమా మనము. మనం మనం ప్రాణం పోయడం లేదు కదా, మనం ఆవాహన చేస్తున్నాం దేవుడిని అక్కడికి రమ్మని విగ్రహంలోకి చెప్తున్నాం, ఆయన వచ్చి మన పూజలు అందుకొని వెళ్ళిపోతున్నాడు కదా. ఆల్రెడీ రెడీ చేసి పెట్టినావు కదా దేవుణ్ణి. మహా మనం ఇప్పుడు నువ్వు ఉన్న శరీరంలో ఒక్కటి, నేను ఆచార్యని, నీకు దేవుని రూపం చూపించాలంటే నేనే చూపించాల, నీకు శిల్పం చేసి అలా పెట్టి నేను చూపించే నేను దేవుడు అని తెలిసేది. ఓహో, నేను చేస్తే నువ్వు ప్రాణం పోయల్లా, నేనంటే నేను కాదు, ఎప్పుడైనా పూర్వం మా వంశస్థులే వైవే చేస్తానండి. దేవుడు అంటే మోసం చేసింది మొట్టమొదటిగా మానా కొడుకులే, ఏమి అపశుభం తెలియని వాళ్ళకు బొమ్మ పెట్టి ఇప్పుడు ఎందుకు పదారా శిల్పాలు మా వాళ్ళు చేస్తున్నారు కదా, నువ్వు వస్తానే ముందు ఏం కావాలని అంటాడు, నాకు ఏదో దేవుని ఆడదేవుని పేరు చెప్పి కావాలండి అదే ఇదే అంటాడు. ఇంకోరు పోయి మళ్ళా నువ్వు నా ఇంకోని పిలుచుకోంబో కొత్తగా, ఇంకో పేరు చెప్పు, ఏది విగ్రహం అంటే ఏదో ఉన్నా సరే ఇదే అంటాడు, అన్నిటికీ అది చూపించేది. విగ్రహాలు మారిపోతాయి కదా, అవి ఊరికల్లో చేతిలో వస్తువులు మారుతాంటారు అంతే, ఏంది లేదు. ఒక గుళ్ళోనూ చూసుకో, ఒక విగ్రహం కనిపించాలంటే ఒక విగ్రహం కనిపించాలని నీకంటే నీ కంటికి ప్రకృతి మాత్రం కనిపించాలంటే అది ఎవరైనా చెయ్యాలి కదా, చెయ్యాలి, ఖచ్చితంగా చేయాల్సిందే. దేవుడు అంటే నీకు ఎప్పుడు తెలు, పెట్టి చూపించేనే పలాన్ దేవుడు అంటే నువ్వు గొర్రెల మాట అన్నది ముక్కుతా అంటాడు అంతే. బ్రహ్మగారు ఏం చెప్పినాడు, బ్రహ్మగారు ఏం చెప్పినాడు, ఎందుకురా చిల్లరాల్లో ముక్కుతారు అన్నాడు ఆయన. ఆయన పర్సనల్ ఒపీనియన్, లోపలనే ఉంది, నీ లోపలనే ఉన్నాడు దేవుడు, నీ లోపలనే ఉన్నాడు వాడిని తెలుసుకో. అయితే ఎక్కడ లేడు. అయితే శ్రీకృష్ణుడు నన్ను పూజించమని చెప్పాడు కదా లాస్ట్ లో, అది ఉత్తదేనా? అది ఉత్తరం అంటే ఉత్తరేం కాదు, ఆయన దేవుడు కనిపించాడు భూమి మీదకి వస్తా అంటాడు అప్పుడప్పుడు. ఓహో, అంటే మహమ్మద్ ప్రవక్తలో కూడా దేవుడే వచ్చి ఖురాన్ చెప్పాడా? ఆయనకి ఏదో కళ్ళో కనిపించి చెప్పాను, వాళ్ళ వాళ్ళ నమ్మకం. ఇప్పుడు యేసు కూడా అలాగేనా, దేవుడు ప్రేరేపణ చేసి బైబిల్ రాయించాడా? అవును రాశాడని వాళ్ళ వాళ్ళ వాదన. ఒకరిని మనం విమర్శించకూడదు, మళ్ళీ మనం చూసుకోవాలిష్ణుడు. కృష్ణుడు మరి కృష్ణుడు ఎలాగ కృష్ణుడు శరీరంలో కూడా దూరించి ఎట్లా చెప్పాడా? కృష్ణ శరీరంలో కృష్ణుడు శరీరంలోకి కూడా అదే మీరు చెప్పే దేవుడు దూరి ఎలాగ రాయించాడా భగవద్గీత? ఆయనే చెప్పినాడు అని నువ్వే అంటున్నావు, పరమాత్మ చెప్పినాడని. నువ్వు ఇప్పుడు నువ్వే కదా అందరి శరీరంలో దూరి ఇట్లా చెప్తున్నాడు అంటే నేను అడుగుతున్నా. అందరిలో ఉన్నాడు నువ్వు తెలుసుకుంటే. మరి బ్రహ్మంగా ఆయన పూజలు చేసేవాడు, దేవాలయాల్లోకి వెళ్ళి రోజు ఆయన పూజలు చేసేవాడు కదా. ఎవరు అక్కడ చేయలేదు, చేశాడు బ్రహ్మం గారు. ఆయన గొప్ప శివభక్తుడు. ఆయన శివభక్తుడు అంటే శివునికి పరమేశ్వరునికి తేడా ఉంది. పప్పులు రెండు కలుపుకొని రెండు ఒకటే అని నువ్వు అనుకుంటున్నావు. ఏం తేడా ఏంటి చెప్పండి? అగ్నిలో పాము వేసుకొని తిరుగుతా అంటారు, తూలం పట్టుకొని ఆయన శివుడు అంటారు. ఈశ్వరలింగం అని ఉంటుంది లింగ రూపంలో, ఆ దేవునికి ఏ రూపం ఉండదని గుర్తుగా ఈశ్వరలింగాన్ని పెట్టినది. ఆయన చేసింది ఈశ్వరలింగానికి పూజ, శివునికి చేయలేడా?
ఆహా మరి ఆయన నారాయణుడు కూడా పూజలు చేసేవాళ్ళు పోలేరమ్మ దేవాలయం కూడా వెళ్ళి పూజలు చేసాడని ఉంది. ఎవరు పోలేరమ్మ దేవాలయానికి చందా అడగని వచ్చే ఇచ్చా చందా ఇకపోతే సరే రథం చేసి ఊరేగింపు ఒక పల్లకి అంటే పోలేరమ్మతోనే నిప్పు తెప్పించుకున్నాడు. శివాలయంలోకి వెళ్ళి పూజలు చేసేవాడు విష్ణు ఆలయంలోకి వెళ్ళి పూజలు చేసేవాడు కదా ఆయన. అవన్నీ పట్టిపోతాడు. నిజం కాదైతే నిజం కాదు ఆయనే చేస్తాడు అన్ని తెలిసినవాడు ఆయనే చేసేది. ఇప్పుడు అందరికి చిల్లరాళ్ళ ముక్కత్తురా అని ఆయన చెప్పి మళ్ళీ ఆయన పూజ చేయడం ఏంది? మరి శిలరాలకు ఇప్పుడు మొక్కడం మొక్కొద్దంటే మరి ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇన్ని దేవాలయాలు ఉన్నాయి. మధుర మీనాక్షి ఇప్పుడు మధుర మీనాక్షి దేవాలయం ఉంది, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. మొన్న అంట తిరుపతి వెంకటేశ్వర స్వామి క్యూలోకి ఒక మోగోడు వెళ్ళాడంట, పేపర్లో వేసింది, నేనేం కల్పించి చెప్పింది కదా చూసుకోండి. ఒక పుట్టు మోగోడు అంట, పుట్టు మోగోడు వెళ్ళి అక్కడ క్యూ లైన్ లో వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోగానే మాటలు వచ్చేసాయండి. అది పేపర్లో వేసారు, నేనే చెప్పింది కాదు, కావాలంటే మీరు చూసుకోండి. మరి అది స్వామి అద్భుతమే కదా, ఆయన మహిమే కదా. మా ఊరు మొన్న తిరుమల నడుచుకుంటూ పోతాంది 60-70 మంది ఒకటి యాక్సిడెంట్ చచ్చిపోయా, అది ఆయన మహిమేనా? దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఆడ మాటలు వచ్చినప్పుడు పానమదు పానమే పోయింది, ఇది ఎట్లా? అలా కాదు, ఇప్పుడు నేను చెప్పింది పేపర్ లో వేసారు, వెళ్ళి స్వామిని దర్శించుకోగానే మాటలు వచ్చాయి, అక్కడ మహిమ ఉన్నట్టే కదా. ఇప్పుడు గరివేడి అచ్చమ్మ కొడుకు బ్రహ్మంగారు కళ్ళు తెప్పించినాడు, మరి అది ఎట్లా? అది కూడా ఆయన మహిమే. మరి ఆయన మహిమ అంటే దేవుడు అని చెప్పేది నీ దృష్టిలో? దైవ శక్తితో ఆయన మహిమ చేశాడు, కానీ ఇక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి నిజంగానే అక్కడ ఉండి ప్రజల్ని అనుగ్రహిస్తుంటేనే కదా అంతమంది పోతున్నారు, లేదంటే ఎందుకు పోతారు? ఎవరు ఉద్యోగులు పోతా అంటారు, ఒకడు ప్రకృతి చూడడానికి పోతా అంటాడు, ఒకడు ఆనందానికి పోతా అంటాడు, ఒక డబ్బులు ఎక్కువ పోతా అంటాడు, రకరకాలు పోతా అంటారు. ఇప్పుడు ఒక్కసారి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకురావాలంటే ఎంత లేదని ఒక ఫ్యామిలీ పోతే 10,000 అవుతుంది. ఇంత ఖర్చు పెట్టుకుని వాళ్ళకి నిజంగా తీర్థయాత్ర యాత్ర అనే గుర్తుందా? తీర్థయాత్ర అంటారు చూడు. ఆహా, అంటే వాళ్ళు నిజంగా ఏదో వాళ్ళు అనుకునేది జరిగితేనే కదా పోతున్నారు అక్కడ. జరిగేది జరగ మానవు. ఇప్పుడు నీకు నాకు 100 కోట్లు రావాలంటే ఇస్తాడా? మరి దాంట్లో 50 కోట్లు అయితే ఇస్తాంలే. నిజంగా చాలా మంది అలాగే వాళ్ళు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు కోరుకుంటున్నాం. 100 కోట్లు నాకు ఇమ్మను, 50 కోట్లు 75 కోట్లు అయిపోయి ఇస్తే 20 కోట్లు నేను తీసుకుంటా, ఏం చేయాలని చెప్పమని చేస్తా. అలా కాదు, నిజంగా కష్టంలో ఉన్న వాళ్ళు వెళ్ళి వేడుకుంటే ఆయన తన మహిమ ద్వారా వాళ్ళకి చూపించాడు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతుంది. అదే తిరుమల, అదే తిరుమల కొండ పైన మెరుగుల మీద అడుకునే వాళ్ళు ఉన్నారు. ఇటు నుంచి ఎప్పుడో ఒకనాడు పోయిన కరుణించే పొల్ల పొలాన్ని ముక్కొని అడక తినే వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని వాళ్ళకి ఎందుకు కరుణించలే? వాళ్ళు ఎవరు భక్తితో ఆయన్ని ప్రార్థించలే, ప్రార్థించుంటే అయితే ఏది చెప్పితే దానికి మనం నామం పెట్టుకుంటూ పోతే దీనికి పులుస్టాపుంటూ ఉండదు. అట్లాంటి ఇట్లా ఇట్లాంటి అట్లాంటి అయితుంది కాదు, ఎవరి కర్మానుసారం వానికి అంతే. తిరుపతి వెంకటేశ్వర అంటారు మన దగ్గర లేవంటే వానికి ఫలితం ఉంటుంది, కష్టపడేవానికి ఏంటి ఫలితం ఉంటుంది? కూలి మిగులుతుంది. ఇదంతా వస్తుంది అంటారు, అంతే కదా మీరు చెప్పేది? తిరుపతి వెంకటేశ్వర స్వామి మహిమలన్నీ ఉత్త కల్పిత కథలు. అయితే ఎక్కడ మహిమ ఉండదు, మనం చూసేదంతా ప్రకృతి, ప్రకృతి దేవుడు కాదు కదా. మరి ఇప్పుడు సూర్యుడికి దండం పెట్టొచ్చా ఉదయం లేసి? ఎవరు నువ్వు పెడతావు, నేను ఎందుకు పెడతా? మరి సూర్యుడు నీకు ఎండనిస్తున్నాడు, ఎందుకు పెట్టినారంటే దాంట్లో నుంచి కొన్ని అదేందో డి విటమిన్ అది పొద్దున్న పూట వచ్చిందని ఇప్పుడు మానంగా నిలబడరా అంటే నిలబడ్డని చెప్పి ఇదేదో దేవుని మీద చుట్టూ పెట్టి నమస్కారాలు అని కొన్ని యోగాలు ఉన్నాయి దానికి. అదేందో ఒంటికాల మీద నిలబడుకుంటుంటారు మనకు పూర్తి, దాని వల్ల ఆడ కొద్దిగా ఆసనాలు వేసుకొని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు టైం కేటాయించుకుంటే ఆ డి విటమిన్ వచ్చిందని చేస్తారు తప్ప ఇప్పుడు మానం చెప్తే చేయడు. కానీ ఇప్పుడు సూర్యుడు ఉదయం లేస్తే నీకు కరెంటు బిల్లు పంపించకుండా వెలుగునిస్తున్నాడు, నీకు 3 పూట్ల భోజనం పెడుతున్నాడు, ఆయన శక్తితోనే కదా. మరి ఆయన దండం పెడితే తప్పేంటి? అంటే ఇప్పుడు అమ్మ నాయన కూడు పెడతా నీకు వండి, వాళ్ళని దండం పెట్టుకుంటే తప్పేమి? చెప్పించే ఉదయం లేదు సూర్యుడికి దండం పెట్టండి, తర్వాత అమ్మ నాయనకి దండం పెట్టండి అని చెప్పారు కదా. సార్ అది చెప్పు, కొంతమంది లంజాకుడుకులు తల్లిదండ్రులు కూడు పెట్టకుండా బజార్లో పారేసి వస్తున్నారే, మార్చు సార్ నీ జన్మ ధన్యమవుతుంది. ఒక్కరిని మార్చు, ఏమో అందం సూర్యుడికి నువ్వు దండం పెట్టుకోవడం ఏమవుతుంది నీకు? ఉదయం లేస్తే 3 పూట్ల అన్నం పెట్టేది ఎవరు? సూర్యుడు కదా.
ఎవరు వండి పెట్టేది ఎవరు అసలు వచ్చింది అర్థం చేసినావు ఇప్పుడు నువ్వు తినే ప్రతి ముద్ద కూడా ఆ సూర్యుడి ఆయన ఇచ్చిన వరం కాదా ఆయన ఎండ పడకుండా అన్నం ఎట్ట పండుతుంది అంటే నీరు లేకుండా ఎంత పండుతుంది అది లేదే మళ్ళీ ఉత్త సూర్యుడితో పడుతుందా లేదు పంచభూతాలకి నమస్కారం పంచభూతాలకి ఉంది కదా సూర్య నమస్కారం అంటే పంచభూతాలకి వెళ్ళిపోద్ది నీళ్లు తీసుకుంటావు సూర్యుడికి దండం పెడతావు మళ్ళీ కింద భూమికి దండం పెడతావు పంచభూతాలకి కూడా దండం పెడుతున్నావు ఉదయాన్నే గాలికి దండం పెట్టాలి కదా గాలి పెట్టాలి పంచభూతాలకి పెట్టాలి పంచభూతాలు పంచభూతాలు అంటే భూమి కనపడుతుంది భూమాతను చేతులు పెట్టి ముక్కుంటావు సూర్యుడు కనపడతాడు ముక్కుంటావు నీరు కనపడతాను ముక్కుంటావు మళ్ళీ గాలి కనపడితే ఎట్లా ముక్కోవాలా కనపడపల్లే మనం ఫీల్ అవుతుందా తగల గాలి టెట్ అయితే ఫీల్ అవుతుందంటే కనపడే వాయుదేవ నమస్కారం అంటే సరిపోలా దానికి ఏముంది ఏ అయిపో చెవులు లేవేమో రూపమే లేనప్పుడు చెవులు అట్ట చెప్తా ఎప్పకో మరి పంచభూతాలకి రూపం లేదు అవి వస్తాయి అవి జడం అంటున్నావు వాటిల్లో నుంచే కదా నువ్వు పుట్టి వచ్చింది నీకు ప్రాణం వచ్చి నీకు పంచభూతాలు లేవు వస్తాయని నేను అనలేదు నువ్వు నమస్కారాలు అంటే అవన్నీ నువ్వు నమస్కారం పెట్టినా పెట్టకపోయినా అప్ప ఫీల్ కాడు నువ్వు ఈ బుద్ధి ఉంటావు రేపు ఉంటావు నమస్కారం పెడతావు దింపం పోతావు మళ్ళీ పెడతాడు అయిపోకో అది కాదు కానీ ఇప్పుడు నీకు సంస్కారం ఉండాలి కదా నీకు రోజు మూడు పూట్ల మేపి నీకు నువ్వు ఈ రోజు ఏమి తినాలన్నా మనం ఎప్పుడు కావాలన్నా ఎన్ని ఇబ్బందులు పడాలన్నా అన్ని కర్మరీతిని జరుగుతుంటాయి చంద్రుడిచ్చినాడు మరి కాదు అయితే నువ్వు సూర్యుడి అవసరం లేకుండా నువ్వే పండించుకో పంట మరి ఇంకా సూర్యుడి అవసరం లేదు కదా అన్ని కర్మం పక్కకు నా దగ్గరికి అయిపోయినా పక్కకు పోమ్మను నేను బిజీ అయిపోను ఓహో అంటే సూర్యుడు కూడా నీకు వద్ద అవసరం లే నాకు అవసరమా పొమ్మను ఇంకో మొమ్మను పక్కకు నేను సరిగ్గా అయిపోయి పని సరే ఇంకా నీకు అగ్ని కూడా అగ్నిదేవుడు కూడా అవసరం లే నీకైతే వాళ్ళు రావద్దా నా దగ్గరికి రావద్దని చెప్పు చెప్పు ఇస్తారేమో మరి వంటింట్లో పొయ్యి పెట్టుకొని అన్నం ఎందుకు వండుకుంటున్నావు అయితే అగ్నిదేవుడు వద్దు అగ్ని తినకపోయినా బతకచ్చు ఏ తినేటి దండిగా ఉండాలి మరి నువ్వు తినేయన్ని కూడా సూర్యుడి నుంచే కదా వస్తున్నాయి అవి కూడా తినకూడదు కదా ఎవరు చెప్పిన సూర్యుడి నుంచి వస్తాయని మరి ఎండ పడకుండా పంటలు పండుతాయా ఎండ పడకుండా పంటలు పండుతాయా పంటలు పండేదానికి ఎండకు సంబంధం లేదు నీళ్ళను పండేది కూడా కొన్ని ఉన్నాయి ఓహో అంటే ఇప్పుడు ఏదైనా సూర్యుడి కాంతి ఎవడో మేలు చేస్తే వాని వల్ల దేవుడు అనడం కాదు రాముడు మేలు చేస్తే రాముడిని దేవుడు అంటావు సీత మేలు చేస్తే సీతం దేవుడు అంటావు ఆయన కింద బంటును ఆంజనేయుని దేవుడే అంటాం అని దేవుడు అంటాం ఎవరు దేవుడు దేవుడు ఒకడా ఇద్దరా ముగ్గురా ఇప్పుడు పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే ఆయనే సూర్యుడిగా నీకు ఎండనిస్తున్నాడు ఆయన పంచభూతాల్లో నీకు భోజనం పెడుతున్నాడు ఆయనే రాక్షసులు వచ్చి మనల్ని పీడించినప్పుడు రాముడి లాగా వచ్చి రక్షించి ఏదైనా సహాయం చేసినప్పుడు వాడు దేవుడు అంటాడు అంటాం అంటే వాడు కూడా దేవుడేనా అప్పటికి వాడు ఎట్ట దేవుడు అవుతాడు ఏమి అంటాం లే ఊతపదం అంటారు దేవుడు ఎవరు నువ్వు అనుకుంటే అదే నువ్వు అనుకునేది సరిపోదు నేను అనుకునేది సరిపోదు ఎవరిని కొద్ది వాడు అనుకుంటా అంటాడు అందరినీ మనం వ్యతిరేకించడం తప్పు రాముడు దేవుడు గెలుపుకుంటా పోతే ఇటు ఎన్నో ఉండేది గెలుపుకుంటా పోయేది సరే చెప్పు దేవుడే కదా చెప్పు ఎవరు రాముడు దేవుడే కదా ఆయప్ప సూచిందే మనం చెప్పింది ఆయప్ప మన వాళ్ళకి పుట్టినాడు సత్యనాడు పోయినాడు దేవుడు అయితే చీతన అడవిలో ఇంటికి పెడతాడు రావణాసురుడు దేవుడే కదా అయితే రావణాసురుడు మంచోడా ఎవరు రావణాసురుడు మంచివాడు చెడ్డోడు ఎవరు నన్ను వాళ్ళు మన సూళ్ళే ఉన్నాళ్ళు ఎవరో భావాలకు వచ్చి వాళ్ళు ఉంటారు ఒకరిని మనం విభేదించకూడదు నేను అనేది ఏంది ముస్లింస్ ఈ రోజు నువ్వు అనింటే నేను తెలుగునే హిందువునే కానీ ఒక నంట అంటే నాకు బాధ వేసింది మరి వాళ్ళు మనల్ని తిడుతున్నారు కదా ఉదయం లేస్తే మనల్ని మన దేవుళ్ళని తిడుతున్నారు కదా తప్పు కదా వాడు ఎవరో ఏందో అన్నాడు మనం అంటే ఇంకా నీకు వానికి తేడా ఏముంది మరి వాళ్ళు అన్నప్పుడు మరి నువ్వు వచ్చి వాళ్ళకి చెప్పి వాళ్ళు అనకుండా అనొద్దు వాళ్ళని అంటే నేను కూడా అన్నాను కదా వాళ్ళకి చెప్పాను నా దృష్టికి వచ్చినప్పుడు నేను అంటాను ఎవరిని కేర్ చేయను నేను ఎవరికి చెప్పావు అయితే ఇప్పుడు ఎవరైనా రోజు మా ఇంటి పక్కన మసీద్ ఉంది 5 సార్లు అల్లా మాత్రమే దేవుడు మిగతా వాళ్ళంతా సైతాన్లు అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు మైక్ లో వాళ్ళకి ఏమని చెప్తా అయితే వాళ్ళు సైతాన్లని వాళ్ళు ఏం బయటకు వచ్చి ఆడ చెప్పాలి వాళ్ళు చెప్పుకుంటా అంటారు వాళ్ళకి వాళ్ళకి కాదు బైక్ పెట్టి చెప్తున్నారు బైక్ పెట్టి అలా వాళ్ళు నమాజ్ చేసుకుంటా అంటారు అంతే అసలు నమాజ్ అర్థం తెలుసా నీక ఏది నమాజ్ అర్థం ఏంటి అల్లా మాత్రమే దేవుడు మిగతా వాళ్ళందరూ ఎవరు దేవుళ్ళు కాదు అందరు సైతాన్లే అల్లా అంటే నీకు అర్థం తెలుసా నాకు తెలియదు ఏం చెప్పండి అలా అన్నే దేవుడే దేవుడు అన్నే దేవుడే అందరూ ఒక్కొక్క భాషలో ఒక విధంగా పిలుచుకుంటా అంటారు వాణి తెలియక వాడు చూస్తాను మనకు తెలియక మనం చూస్తాను సరే ఇప్పుడు అల్లా ఏం చెప్పాడు ఇప్పుడు నిన్ను నన్ను అందరినీ కాఫీర్లు వీళ్ళందరినీ చంపమని చెప్పాడు అల్లా
సూరా 9 చూసుకో, ఖురాన్ లో సూరా 9 లో ఏం రాస్తుందంటే, నన్ను నమ్మని వాళ్ళందరినీ కూడా చంపేయండి. అల్లా అంటే దేవుడనే. సరే మరి అల్లా ఎందుకు, ఇప్పుడు అల్లా ఎందుకు అలా నిన్ను చంపమని చెప్పాడు? అట్లా చంపడం సంభవం ఎక్కడ చెప్పాడు? అది నువ్వు సూరా 9 చదువుకో, ఖురాన్ లో సూరా 9 లో ఉంది. నా దగ్గర ఖురాన్ లేదులే. నేను చెప్తాను దాని భావం వేరే ఉంటుంది. అది ఏ సందర్భంలో చెప్పినాడో ఎందుకు చెప్పినాడో మనం చూసినాం. నిన్ను చంపమని చెప్పినా అది కరెక్ట్ అని అంటావు. అట్లా కాదు, దునబోధి నిందంటే ఘాటి గట్టి అంటే ఎట్లా కట్టేస్తా నేను? అట్లా కట్టాను ఎట్లయ్యింది అని అడుగుతా. సరే ఇప్పుడు మీరు చెప్పండి మిమ్మల్ని. ఇప్పుడు నేను నమ్మను, నువ్వు చెప్పినా నమ్మను. ఆ వాక్యం ఏ దానికి రాసినాడు, ఏ సందర్భంలో రాసినాడు, ఎవరి కోసం రాసినాడు, ఎందుకు రాదు అంత ఆయన రాసినాడు ఓ గ్రంథం అంటే ఆయనకు అంత ఇంత జ్ఞానం ఉంటుంది. ఎవరన్నా రాసింది ఆ గ్రంథం మనకు తెలుదు, అంత తిక్కలోడేం కాదు. ఏమి తెలియని మనమేం మాట్లాడుతున్నాము? అంత గ్రంథం రాసిన ఆయనకు అంత లేని రాసింటాడా? దాని భావం రాసుకోవడంలో ఇచ్చిపోయింటారు వీళ్ళు. అది ఏ దానికి చెప్పినాడు మనకేం తెలుసు? యేసు కూడా ఏం చెప్పాడంటే, నన్ను నమ్మని వాళ్ళని మెడకి బండరాయి కట్టి సముద్రంలో వేసి చంపేయండి అని చెప్పాడు యేసు. అది కూడా కరెక్టేనా? ఎవరు చెప్పిండో వీళ్ళు కల్పితాలు రాసుకుంటారు. లేదు బైబిల్లో ఉంది, కావాలంటే చూసుకోండి బైబిల్లో. లేదన్నా నేను అట్లా నమ్మను. బైబిల్లో అది ఏ వాక్యం ఉందో, అది ఎందుకు రాసినాడో, అది ఏ దానికి రాసినాడో, అది రాసిన కవి ఎట్లా రాసినాడో తెలుదు. కానీ ఆయన చెప్పింది నాలుగు సువార్తలే. నాలుగు సువార్తల్లోనే ఉంది, అందులోనే ఉంది. ఆ నాలుగు సువార్తలో లేదు, వీళ్ళు మళ్ళా కొంతలా బైబిల్ రాసుకున్నారు చూడు, దాంట్లో ఉంటుంది. లేదు నాలుగు సువార్తల్లోనే సువార్త రాసింది, రాసిందాడు ఆయన దాని అర్థం రాసిందాడు, దాని అర్థం రాయడు ఆయన ఊరు సువార్త రాస్తాడు. దాని అర్థం ఊహించుకుంటావు ఎంతైనా రాసుకుంటావు. ఇప్పుడు భగవద్గీత శ్లోకం వచ్చి చెప్పిపోయినాడు ఆయన, దాని భావము దాని అన్ని మొత్తం నువ్వు ఇంత రాసి ఎవరి భావం పోతే వాడు రాస్తున్నాడు. అవన్నీ కరెక్ట్ అంటే ఎట్లా? ఇప్పుడు మేము వాళ్ళు, ఇప్పుడు మేము ముస్లింస్ గురించి క్రైస్తవుల గురించి మేమేం చెప్పకూడదు అంటావు అంతే కదా? ఇప్పుడు దాన్ని ఏమంటారంటే మత టిక్కి అంటారు. నువ్వు క్రిస్తుంది ఒక వీళ్ళను తొక్కుంటున్నావు, వాళ్ళని తొక్కుంటావు, దీని ఏదో పైకి ఎత్తగా నువ్వు చూస్తున్నావు. ఒక చేత కాదా అది ఎత్తగా, అది కాని పని అదంతా ఏమైనా కర్మ కొన్ని వదిలేయాల. ఇప్పుడు అలాగైతే ఇప్పుడు ఒకరు, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నారు, వాళ్ళని ఇంకెవరన్నా వచ్చి కత్తితో పొడి చేస్తారు, అప్పుడు ఏం చేయాలి? కేసు పెట్టకూడదు వాడిని? ఏం చేయకూడదు? వాడి కర్మ కట్ట వదిలేస్తావా? అది వేరు, ఇది వేరు. ఇది కూడా అంతే. సరే ఇప్పుడు నువ్వు ఉన్నావు, వచ్చి నేను మీ మీ అమ్మని బండబూతులు తిడతాను, నా కర్మకి నన్ను వదిలేస్తావా? నన్ను తిడతావా? ఇప్పుడు నేను వచ్చి మీ ఇంట్లో వాళ్ళని బండబూతులు తిడతా, ఇప్పుడు నువ్వు నా కర్మకు వదిలేస్తావా? లేదంటే వచ్చి నన్ను తన్ని వదిలేస్తావా? అది కుటుంబం. అదే చెప్పు, అది చెప్పు. నువ్వు నువ్వు నేను వచ్చి తిడితే నన్ను ఏమన్నా తిట్టి ఉప్పు పాత్ర వేస్తాం. ఇప్పుడు అదే, ఇప్పుడు మరి మీ ఇంట్లో వాళ్ళని తిడితే మా దేవుడిని తిడితే మా కోపం రాదా? మా దేవుడిని తిడితే మా కోపం రాదా అంటున్నా. దేవుడు మీ దేవుడు రాముడు, మా దేవుడు రాముడిని తిడుతున్నారు, అందుకని నాకు కోపం వచ్చింది. మరి మిగతా రాలేదు నీ ఓనికి వచ్చింది? నాకు వాళ్ళ సంగతి నాకు అనవసరం అండి, నాకు వచ్చింది అందుకని నేను. సరే ఇప్పుడు నేను తిడతా, మనం నా దగ్గరికి అర్థం చెప్తా వస్తావా? ఏం చెప్తా చూస్తాం. చెప్పు తిట్టు. అది కాదు కదా, నువ్వు వచ్చి ఇడం పీకలేవు కదా, అది కాదు. ఊరు కాడు నుంచి రెండు తులుకుతులు కోల్చింది ఎవరైనా కానీ, వాడైనా నువ్వైనా నేనైనా, అట్లా కాదు. నువ్వే కదా చెప్పావు, నువ్వేం చెప్పావు ఎవరి కర్మకు వాళ్ళు వదిలేయాలని చెప్పావు. అప్పుడు ఒకటి జరుగుతుంది అంటే అయితే పోయి అడ్డుకోవాల, అడ్డుకొని నువ్వు ప్రాణాలైనా అర్పించే నువ్వు ఒక పెద్ద బుక్లోకి ఎక్కిస్తారు. ఎన్నో ఉంది ఊరికి, ఏందో ఛానల్ పెట్టుకో, మనం ఊరు కౌంటర్లు ఇచ్చుకుంటూ కూర్చుంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వే కదా ఏం చెప్పావు, వాళ్ళు ఎవరి కర్మకాలను వదిలేయాలన్నావు, మళ్ళీ పోయి అడ్డుకొని పోరాటం చేయాలంటే. నువ్వు చెప్పినావు బానే ఉంది, చిత్ర ఊరుకుంటావా అని. మరి రావణ బ్రహ్మ చెల్లెలకు ముక్కు చెవులకు వచ్చే మరి రావణుడు వాళ్ళ సీతం ఎందుకంటే ఇప్పుడు కరెక్టే కదా. ఇప్పుడు రావణ బ్రహ్మ పిరుకోడు, వాడు ఎదవా వచ్చి తూర్పునకం ముక్కు చెవులు కోసినాడా లేదా మీ రామాయణం ప్రకారం? అదేనండి నేను చెప్పేది. వినండి, కోసాడు అప్పుడు నేనైతే కోసినాడా లేదా? కోసినాడా లేదా? కోసాడు. కోసినాక వాళ్ళ పిల్లని ఎత్తకపోవడం తప్పేముంది? ఇప్పుడు కోస్తే, ఇప్పుడు సీతాదేవి కోయలేదు కదా, కోసింది లక్ష్మణుడు, వచ్చి లక్ష్మణుడిని దానిపోవాలా, రాముడిని దానిపోవాలి? కానీ దొంగలాగా ఇప్పుడు 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 మా అమ్మనే తిట్టింది నేను ఊరుకుంటే ఎట్లా? ఇప్పుడు మీ మీ ఇప్పుడు కాదు కదా తిట్టింది, రాముని కదా తిట్టింది. ఆహా, ఇప్పుడు నువ్వు వచ్చి మా అమ్మని తిడితే నేను వచ్చి మీ అమ్మని ఎందుకు తిడతా? నిన్ను తిడతా నేను ఏంటికి? అట్లయితే అవుతుంది,
నిన్నే రాముని చెప్తాను, నిన్నేం చెప్తా కదా, రాముని చెప్తాంటే నువ్వెందుకు బాధపడతానో? రాముడు మా దేవుడు, అందుకని బాధపడుతున్నా. వాళ్ళ చెల్లెలు రావణాసు చెల్లెలు కోపం రాదు. అప్పుడు రావణాసురుడి చెల్లెలు పోయి సీతాదేవిని రాముడిని చంపేస్తాను, నిన్ను అందుకని ముక్కు చెవులు కోసాడు, నేనైతే తల తీసేసిండేవాడిని. ఎవరు అంటే వీళ్ళకి చేతగాకి తీసి పెట్టినారా? అవును. ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇంట్లో మీ భార్య ఉంది, ఎవరన్నా వచ్చి మీ భార్య నాకు నాకు చిన్న ప్రశ్న, వీడిని ప్రశ్న ఉంది, దాని గురించి కొంత వివరించి చెప్తావా? చెప్పు. సీతాదేవి తల్లి ఎవరు? సీతాదేవి తల్లి ఎవరు? భూమాతే. భూమాత కదా. రావణాసురుడు సీతమ్మను ఎత్తకపోయేటప్పుడు ఎత్తకపోయినాడు ఎలాగ? జుట్టు పట్టుకొని బండ్లు వేసుకో, పుష్ప విమానంలో వేసుకొని పోయాడు. అది ఓ పక్క ఉంది. ఇంకోటి భూమి చీల్చుకొని ఎత్తుకొని పోయినది ఒకటి ఉంది. వాల్మీకి రామాయణంలో ఏముందంటే జుట్టు పట్టుకొని ఆమె నడుము పట్టుకొని ఆయన ఎత్తి దాంట్లో వేసుకొని చేతులతో గట్టిగా ఆమెను కదలకుండా పట్టుకొని తీసుకుపోయాడు ఉంది. ఇది నిజం. తీసుకోబోయినా కదా, తీసుకొని పోయేటప్పుడు ఎవరు చూసినారు? ఎవరు? వానరులు కొంతమంది చూశారు. సీతాదేవి చెప్పింది ఇటు తీసుకోబోయాడు నన్ను. భూదేవి చూస్తానే కదా, భూదేవి చూస్తానే కదా, ఎత్తవేది బిడ్డ ఎత్తవేది. అవును చూస్తుంది. మరి రాముడు అడుగులు పట్టుకుని ఎత్తుకులాడుతంటే అంత భూమే కదా, అంత ఆయమే కదా ఉండేది. ఏడ బయటకు వచ్చి రామునికి చెప్పకూడదు నా బిడ్డ ఆడుంది పోయి తెచ్చుకోపోని. ఇప్పుడు ఆ భూదేవి వానరుల్ని పంపించింది, వానరులే కదా కనిపించాలి. ఈ అమ్మ ఎందుకు చెప్పలేదు అంటే రామునికి ఎత్తుకులాడుతున్నాడే ఆయన అంతగా కొండలు కొండలు. ఇప్పుడు అన్ని ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ పని నువ్వు చేసుకోవాలి, నా పని నేను చేసుకోవాలి, అన్ని పనులు వేసి నీకు చెప్తారా? రాముడు పని రాముడు చేశాడు, కనిపెట్టాడు. ఇప్పుడు సీతాదేవి గర్భవతి కన్నప్పుడు లక్ష్మణ్ అడవుల్లో ఇచ్చి వచ్చే అప్పుడు బయటకు వచ్చింది భూదేవి, నాకు ఇంత ద్రోహం చేస్తాడు రాముడు అని ఒక పాలి కన్నెర్ర తీసి అయోధ్య పగ చూచి రాళ్ళ వర్షం దీవస్థం చూపించింది కదా. ఇది నువ్వు సినిమాలో చూసావు, రామాయణంలో అలాగే లేదు. నువ్వు సినిమా చూసి ఎత్తుకోను. సరేలేబ్బా, ఎత్తుకొని పోతాంటే ఏమంటే ఇచ్చిన కోడి పిల్లను ఈ గద్ద వచ్చి ఎత్తకపోతాంటే కోడి గద్దతో పోరాడకపోయినా కలబడుతుంది. భూదేవి జటాయుని పంపించింది, జటాయు పోయి పోరాడు. వాళ్ళని పంపించేది నీ అమ్మ పుగ్గు నువ్వు కాదా, తల్లివి కదా, నువ్వెందుకు పోలే? వాళ్ళని పంపించేది ఎందుకు? ఏం చేస్తుంది మొగిన పక్కల పనుకుందా? బిడ్డ ఎత్తపోతుంటే చూస్తా చెప్పేది లేదు, అడపడలేదు. ఏమరా రావణ, నువ్వు చేసే పని తప్పు, ఎందుకు చేస్తాను వీటి చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? సరే ఇప్పుడు రాముడు వెళ్ళి రావణాసుని చంపాడు కదా, ఆయన ప్రతీకారం తీర్చుకున్నాడు కదా, సరిపోలే? చంపింది కొరికింది అది పక్కన పెట్టు. మరి సరేలేబ్బా, వాళ్ళ పిల్లని ఎంతమంది చంపిన కరెక్ట్ లేదు, రాముడు కరెక్ట్ ఒప్పుకున్నాం. శూర్పణక ముక్కు చెవులు కొరకపోయినప్పుడు ఏమని ఎక్కకపోతే తప్పేంటి ఏంటనా? మరి శూర్పణక్క వచ్చి నీ పెళ్ళ ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ భార్యని ఎవరన్నా వచ్చి చంపుకొని తింటానంటే మరి నేనైతే ముక్కు చెవులు కాదు, నేనే తల తీసేస్తా. రాముడు మంచి ఆయన కాబట్టి ముక్కు చెవులు కోసం వదిలేశాడు. చంపుకొని తినడానికి ఎందుకు తినలే? మరి మరి అంతమంది యుద్ధానికి తిన్నారే అది లంకకు, మరి వీళ్ళు ఒక నిన్న పట్టుకొని తిన్నారా? వాళ్ళు తిన్నారు, తిన్నారు, చాలా మంది చంపిన తర్వాత తిన్నారు. ఊరికా మనకు నోరు ఉందని మాట్లాడుకుంటుంది వచ్చి ఎట్లా? ఏం ఏంటి వద్దులే, అదే రావణ బొమ్మ గురించి, రావణ బొమ్మ యుద్ధంలో కింద పడతానే సత్యం మూడుకున్నాడు లక్ష్మణ్ అంటే రాముడు ఏమంటాడు? ఇవన్నీ నువ్వు సినిమాల్లో చూసావు, వాల్మీకి రామాయణంలో లేవు. ఒకటి సినిమా తీయాలని ఒక గ్రంథం ఆధారంగా తీసుకుంటాడు. వాడేదో సినిమా ఒక సినిమా తీసినా అంటే దానికి అర్థం వేస్తారు ఏదన్నా కానీ, సెన్సార్ అనేది ఉంటుంది ఒకటి. అవన్నీ మాకు మీకు తెలిసినది రామాయణము, మిగతా తెలిసినది అది కాదంటే ఎట్లయితుంది? నువ్వు నువ్వు ఒక కట్టు కథ నీకు నచ్చిన కట్టు కథ కట్టినాడా? వారధి కట్టినాడా? కట్టలు అయితే ఇప్పుడు కూడా ఉంది కదా. ఉంది కదా. మరి సముద్రాన్ని అది ఏదో అజ్ఞాసనం వేసి సముద్రం నీళ్ళన్నీ పీల్చే శక్తి ఆయనకున్నప్పుడు మరి కాదు ఇంకోటి అర్జునుడు అట్లాంటి పైన ఐరావతం తేడానికి కనపడిన ఆకాశానికి నిచ్చెన వేసి ఐరావతం ఎత్తుకొచ్చినాడే, మీ రాముడు మంచి విలువిద్య ఉండేవాడు కదా, మరి అటు నుంచి ఆడి వారని ఎందుకు వెళ్ళిపోయినాడు అప్ప బాణాలతో?
బాణాలతో వేస్తే అంతమంది వానరులు వెళ్ళేదానికి నిలబడదు, దాన్ని రాళ్లతో గట్టిగా నిర్మించాలి కాబట్టి కట్టాడు. కట్టిపూలతో బయలు కదా, అవి కూడా శక్తివంతమైన బాణాలే కదా. ఇప్పుడు ఆ వారధి నిర్మించింది కూడా రాముడే కదా, నీకెందుకు రాళ్లతో కడితే నీకెందుకు, బాణాలతో కడితే నీకెందుకు కట్టాడు. నిర్మించలే, పూర్వం దావు ఉండేది అది, మళ్ళా కమేపి నీళ్లు దాని మీదకి పోయి అది రాళ్ళు నీళ్ళ ఎక్కి తేలుతాయి సార్. ఎక్కడన్నా నీళ్ళు ఆహా అది వస్తుంది, తేరే రాళ్ళతో కట్టలే ఆయన. ఆయన పెద్ద పెద్ద కొండల్ని పిండి చేసి కాంక్రీట్ చేసి కట్టాడు. రామాయణం నువ్వు చదవలే, నువ్వు సినిమాలు చూసి మాట్లాడుతున్నావు. రామాయణం రంకు భాగవతం పొంకొని ఇట్లాంటివన్నీంటే పొదువని కుదలు అవి కాదు. అంటే మనం ఒక వర్షంలో ఆలోచన చేస్తే అదే కరెక్ట్, మూడు విధంగా ఆలోచన చేస్తే అదే కరెక్ట్. అంటే ఎన్నికలు భూదేవి ఎందుకు చెప్పలేకపోయింది, ఎందుకు అడ్డగించలేకపోయింది? ఆహా మరి మీ గురువు భూమే కదా, మరి మీ గురువు మీ గురువు మీ గురువు ఆహా మీ గురువు గారైన ప్రబోధానంద నా కాలు మీద మచ్చుంది, కృష్ణుడికి మచ్చుంది, నేనే కృష్ణుడు అని చెప్పాడు. అది కరెక్టేనా? యారు చెప్పినాడు? ఒక బుక్ లో ఉంది, చెప్పమంట బుక్ పేరు కూడా చెప్పు. సరే లైన్ లోనే ఉండు, నేను చెప్తా. బుక్ పేరు చెప్తా, హేతువాద ప్రశ్నలు సత్యవాద జవాబులు 147వ పేజీ, శ్రీకృష్ణ 186వ ప్రశ్న, శ్రీకృష్ణుని ఎడమ కాలిపై పాము కాటు నమూనా ప్రభువు కాలుకు సేవ చేస్తున్నప్పుడు భక్తురాలు గుర్తించింది, అది గత జన్మలో ఏర్పడిన గుర్తని ప్రభు చెప్పే సన్నివేశం సువార్తలో ఉందంట. ఈ విషయం బైబిల్లో చెప్పలేదు కానీ సువార్తలో ఉంది. ఇంకా నా అదే నీకు సత్యం చెప్పాలంటే అదే గుర్తులు నా ఎడమ మోకాలి పైన కూడా ఉన్నాయి, అంత తప్ప నాకు ఇంకేం గుర్తులేదు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే కృష్ణుడికి యేసుకి కాలు మీద ఒక గుర్తుంది, నాకు కూడా అదే గుర్తుంది. అంటే ఇండైరెక్ట్ గా నేను భక్తురాలు కనుక్కుంది ఆయన ఏం చెప్పలే కదా. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఆయన సమాధానం ఏం చెప్పాడు, ఆ జన్మలో నాకు అలా ఉందని చెప్పాడు. అంటే ఆయనే యేసు, ఆయనే కృష్ణుడు కదా. ఏంది హలో, ఒక్క నిమిషం సార్. హలో చెప్పండి. ఇప్పుడు ఆయన కూరు ఆయన అడిగింది కానీ ఈయన చెప్పలే కదా నేనే అని. అడిగితేనే చెప్పాడు ఆయన, నాకు అదే గుర్తు, ఆయనకి అదే గుర్తు, వాళ్ళు నేనే అదని చెప్పాడు. ఇంకా బ్రహ్మం గారి గురువు కూడా ప్రబోధానంద నేనే బ్రహ్మం గారి గురువునని చెప్పాడు. అదే నిజమేనా? ఆయన ఎక్కడా చెప్పలే. నువ్వు గ్రంథం నాకు వెతికి ఇప్పుడే చదివించిన నేను వింటా. సరే ఒక నిమిషం ఉండి చెప్తా నేను. బ్రహ్మం గారే అన్నాడు ప్రబోధ గురువు, నీకు గురువే నాకు గురువే అన్నాడు. అంటే ప్రబోధానంద బ్రహ్మం గారి గురువు అనే కదా అని అర్థం. అదే బ్రహ్మంగారు వెడుగు, బ్రహ్మంగారు అనేది బ్రహ్మంగారు ఎక్కడన్నాడండి ఆయన? ఎవరు అదే ప్రబోధానంద ఎక్కడ చెప్పారు, బ్రహ్మంగారు ఎక్కడ చెప్పారు? కొన్ని తత్వాలు తత్వముల వివరాలని గ్రంథం ఉంది. ఇక్కడ ఉంది, నేను బ్రహ్మంగారి తత్వ మామూలు కాల జ్ఞానం తత్వాలలోనే బ్రహ్మంగారి మఠానికి పోతే దొరుకుతుంది నీకు, దాంతోనే వివరంగా రాసి పెట్టినాడు. నేను చదువుతాను చూడండి. బ్రహ్మంగారు బతికి ఉన్నప్పుడు ఆయనకు రహస్య గురువు ఉండేవాడు, ఆ గురువు ఆజ్ఞ ప్రకారం బ్రహ్మంగారు జీవ సమాధి చెంది ఉండెను. గురువు గారు తన సమాధికి వచ్చి చూసినప్పుడు బ్రహ్మంగారు సమాధి నుండి బయటకు వచ్చి జన్మ తీసుకోవాలని గురువు ఆజ్ఞ కలదు, ఆ ఒప్పందము బ్రహ్మంగారు 10 జన్మల కిందే పొంది ఉన్నాడు అని ఇది చెప్పారు. దీని 36 సంవత్సరాల వయసులో ఉన్న నేను గతంలో బ్రహ్మంగారి నన్ను
జ్ఞాపకం కలుగులేదు, ఆయన జ్ఞాపకం వచ్చినప్పుడు కొంత సాక్ష్యం తెలియజేయగలడు. అంటే దానికోసం వేసి చూడి, అంటే బ్రహ్మంగారి గురువు, బ్రహ్మంగారి గురువు ప్రబోధానంద స్వామి. బ్రహ్మంగారి గురువు కావచ్చు, బ్రహ్మంగారికి దేవుడు కావచ్చు. నువ్వు కొద్ది రోజులు వేచి చూడు, చెప్తా అన్నాడు కదా ఆయనే, నా పాపాల వివరం చెప్పిన వాడు నీకు గురువే నాకు గురువే అన్నాడు. మరి ఇంతవరకు ఎంతమంది చెప్పిన వాడు తత్వాల వివరము గెలుక్కుంటా పోతే దండిగా ఉంటాయి. గ్రంథాలు చదువు, ఇంకా గ్రంథాలు చదువు, దాంట్లో ఉంది అర్థం చేసుకో ముందు. అది ఒక్కటి ఒక అక్షరం చదివేది దీన్ని నాకు డౌట్ వచ్చిందని ఊరి ఫోన్ చేసి చదివేది ఇంకోటి ఫోన్ చేసి ముందు నువ్వు ఏడుచు, అంతా ఏడుచు, అన్ని గ్రంథాలు చదువు, ఈ గ్రంథంలో అర్థం ఇంకో గ్రంథంలో ఉంటుంది. చెప్పితే అయ్యేది కాదు కదా. సరే ఒక అతను అతను మీ గ్రంథాలు 100 గ్రంథాల్లో 90 గ్రంథాలు చదివేశాడు అండి. 90 గ్రంథాలు చదివాడంటే 2 సంవత్సరాలు మీ ఆశ్రమంలో ఉన్నాడంట. అతను డిబేట్ చేస్తారంట, మాట్లాడతారా? ఎవరు? ఒక అతను ఉన్నాడు, మాట్లాడతారా? నేను 2 గంటలకు ఫోన్ చేస్తా, ఈ మాట్లాడతా. నేను వ్యవసాయం చేసేది కరెంటు పోయింటే చూసుకుంటూ ఉందా, నేనే కానీ చేస్తా మళ్ళీ ఫోను. సరే, 90 గ్రంథాలు 100 గ్రంథాలు అర్థం కానీ ఎన్ని చదివితే ఏముంది? సరే, అతనికి ఏదో సండే మిగతా ఉంటే గొర్రెలమా, ఎర్రోళ్ళమా? అంతే కదా, నిజమే. మేము ఎర్రోళ్ళం కాదు కదా, వాడు ఎవడు ఎర్రోడు అయితే మేము ఎర్రోళ్ళం కావాలా? కాదు కాదు, ఎవరికి నచ్చినది వాడు, నీకు నచ్చితే నువ్వు చదువు, చదివి అర్థం కాకుండా అడుగు. సరే, అదే అన్ని నేను కూడా చెప్పలే, నేను కొన్ని గ్రంథాలే చదివినది. నీకు అడిగిన ప్రశ్న సమాధానం లేకుంటే ఇంకో నేను అడిగి కనుక్కుంటా, తప్పేం కాదు దాంట్లో తెలుసుకో, తప్పు లేదు. ప్రశ్న వేయచ్చు కానీ అది ప్రశ్న వేసేప్పుడుగా అది మనం ఏ విధంగా వేస్తానము, ఈ మాటకి సరిపోదు. అర్థదిద్దమైన ప్రశ్న ఊరికి వేసుకుంటూ పోతే కొల్లలకు ఉంటాయి. నువ్వు ప్రపంచపరంగా ప్రశ్నలు వేసుకుంటూ పోతే ప్రపంచపరంగానే చెప్పుకుంటావు సార్. సరే సరే, సర్లేండి. నేను పరమాత్మ పరంగా ప్రశ్న వేసుకుంటూ వచ్చి దాని నువ్వు దాన్ని దీన్ని ఇట్లా వస్తా గొడవిన పిల్లి మాత్రం వచ్చి అది ఎక్కడికి రా, నీకు రూట్ సరిపోదు అది. రూట్లో రా. సరే, నేను మళ్ళీ చేస్తాను, మీ పేరు చెప్పండి, సేవ్ చేసుకుంటాను. రాసుకో జనార్దన్. జనార్దన్, సరే 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 జనార్దన్ గారు, థ్యాంక్స్. సరే.